వరుసగా పిల్లల ప్రాణాలు పోతున్నా సీఎం కేసీఆర్ మనస్సు కరగట్లేదంటూ ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వసతి గృహాలు కాదు, వసతి గుహలు అని విమర్శించారు. పురుగుల అన్నం, పాచి పట్టిన నీళ్లతో హాస్టల్ విద్యార్థులకు కడుపు నిండా తిండి దొరకడం లేదని మండిపడ్డారు. విద్యార్థులు కంటి నిండా నిద్ర కూడా పోయే పరిస్థితి లేదన్నారు. జ్వరం వస్తే పట్టదు, పాముల నుంచి రక్షణ లేదని ఆరోపించారు. దయలేని సర్కారును దండించాలా వద్దా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు రేవంత్.